తాబా పైన దుస్తులు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు 33 కేవీ విద్యుత్ లైన్ తగలడంతో విద్యుత్ ఘాతం గురే షేక్ సైమన్ శరీరం కాలిపోయింది. దీంతో ఆమెను పెద్ద టోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. శరీరం 50% పైగా కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన గుంటూరు వైద్యశాలకు తరలించారు. తొందరగా వేరే హాస్పిటల్కు పంపమన్నారు డాక్టర్ గారు. కర్నూలు గుంటూరు వీళ్ళు మార్క్ అప్పుడు మార్క్ అమ్మాయి మళ్ళీ అంటే మళ్ళీ అప్పుడు ఇది ఏంది డైరెక్ట్ ఒకేసారి పెద్ద హాస్పిటల్ పంపించాలి సార్. ఐసీయూలో పెట్టలేము, ఐసీయూలో పెట్టేస్తే ఆ కన్ను కొంచెం జాగ్రత్త.